ఆస్కార్ వస్తుంది అని ఒక బజ్ అవుతుంది కదా సో మీ ఫీలింగ్ ఏంటి అసలు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది సో ఏం నచ్చింది ట్రిపులర్ సినిమా ట్రిపులర్ లో వచ్చేసి కోరం భీమ్ సాంగ్స్ గాని ఎవ్రీథింగ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అసలు చాలా బా నచ్చింది సో నాట్ నాట్ సాంగ్ లో మీకు ఎవర్ డాన్స్ ఎక్కువ ఇష్టం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఈ కనిష్టమ అంటే చెప్పలేం కదా ఇద్దరు సమానమే అంతేనా అంతే మాకైతే ఎన్టీఆర్ 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 అంటే ఎన్టీఆర్ వల్లే ఆస్కార్ వస్తుంది అనుకోవచ్చా రాజమౌళి సార్ హార్డ్ వర్క్ కూడా ఆల్ టీమ్ వర్క్ లీడ్స్ టు డ్రీమ్ వర్క్ అమ్మో సో ఫైనల్ గా ట్రిపుల్ ఆర్ గురించి ఏం చెప్తారు అసలు ఆస్కార్ కి డిజర్వ్ అనుకోవచ్చా సాంగ్ ఖచ్చితంగా మోస్ట్ డిజర్వ్ ఆస్కార్ డిజర్వింగ్ మూవీ అంటే ఎప్పటి వరకు మన తెలుగు సినిమాకి ఆస్కార్ అనేది రాలేదు లైక్ ఇట్స్ లైక్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ us ఇండియన్స్ ఎందుకంటే తెలుగు మూవీ అనేది ఆ స్టేజ్ కి వెళ్ళిందంటే ఇట్స్ లైక్ వి హావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ అండ్ ద కోస్టర్స్ అండ్ ఎవరీ టీమ్ మెంబర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నిజమైతే మాత్రం డై హార్డ్ ఫ్యాన్స్ గా మేము ఎప్పుడు మోడల్ ఎన్టీఆర్ మీరు ఎప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ఎప్పటి నుంచో అంటే ఏ మూవీ నుండి జాన్వీ కపూర్ ని మారిస్తే బాగుంటది అనుకుంటున్నాం ఆమె అస్సలు ఇష్టం లేదు భయ తెలుగు ఆడియన్స్ కాబట్టి తెలుగు వాళ్ళని ఒక అనుష్కన్ గాని ఒక సమంతన్ గాని అట్లాంటి వాళ్ళని పెట్టండి జాన్వీ కపూర్ వద్దే వద్దు అంటే శ్రీదేవి కూతురు ప్లస్ ఎన్టీఆర్ మనోడు అంటే ఆ కాంబో కోసం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా సో మీకెందుకు అట్లా అనిపించింది ఎందుకంటే ఆమెకి యాక్టింగ్ రాదనేది నా ఒపీనియన్ భయం నేను చూసినంత వరకు ఎన్టీఆర్ తో ఈక్వల్ గా యాక్టింగ్ చేయలేదు అనుకుంటున్నారా చేయలేదని కాదు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయలేదు అనేది ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మరి ఆల్వేస్ అనుష్క సమంత ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఓకే సాయి పల్లవి వద్దాం మరి సాయి పల్లవి ఆమె రేంజ్ వేరు భయ ఆమెతో అసలు కంపారిజన్ వద్దు ఎవరు కూడా సాయి పల్లవి యాక్ట్ చేస్తే ఎవరు యాక్టింగ్ హైలైట్ అవుతుంది అట్లా అని చెప్పలేము ఎందుకంటే ఎవరు అనేది చెప్పలేము ఎందుకంటే ఇద్దరు కూడా మంచి యాక్టర్సే శ్రీలీల వద్దా మేడం శ్రీలీల ఇప్పుడు కొంచెం ఆమె కొంచెం టైం ఇస్తే ఇంకా వేరు వేరు హీరోస్ కి ఉంటుంది ఎవరికంటే చాలా మందికి వస్తుంది ఎన్టీఆర్ తో చేస్తే మాక్సిమం ఎన్టీఆరే గర్ల్స్ అందరు ఎన్టీఆర్ బాయ్స్ అందరు సాయి పల్లవి అన్నా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డు రాబోతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది బ్రో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన ఇండియన్లో ఫస్ట్ టైం కదా మనకు ఆస్కార్ ఎవరు అది కూడా మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి గారికి అది కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫీలింగ్ అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు పర్ఫార్మెన్స్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది ఒకటి ఎక్కువ చెప్పలేము ఒకటి తక్కువ చెప్పలేము ఇద్దరిది బాగానే ఉంది ఇద్దరికి ఫ్యాన్స్ అండి దాదాపు అయితే మళ్ళీ వాళ్ళిద్దరు ఆస్కార్ స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలనుకుంటున్నారా షూర్ పక్క చూడాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఎవరికైనా కానీ మన ఇండియాలోనే చేసారు సినిమాలో ఇంకా ఆస్కార్ అవార్డ్ స్టేజ్ మీద వేస్తే ఇంకా డబుల్ ఏ హ్యాపీనెస్ కదా అందరికీ చాలామంది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారు మన 80 కోట్లు ఖర్చు పెట్టినామని రాజమౌళి గారు చెప్పింది కదా అది ఎంతవరకు నిజమంటారు అదైతే అంత ఐడియా లేదు బ్రో కానీ మూవీ అయితే బడ్జెట్ ప్రకారంగానే చాలా బాగుంది ఇంకా ఎక్కువ పెట్టినా కూడా బెటర్ అనిపిస్తుంది దానికైతే దాదాపుగా మీరైతే ఫుల్ ఎంజాయ్ చేశారా ఫుల్ ఎంజాయ్ భయ్యా ఇప్పుడు ఆస్కార్ అవార్డు గురించి వెయిటింగ్ చేస్తున్నారా షూర్ చాలా వెయిటింగ్ చేస్తున్నాం దాని నుంచి కూడా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది భయ్యా చాలా హ్యాపీగా ఉంది ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డు రాబోతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది మన హ్యాపీ అనిపిస్తుంది అన్న హ్యాపీగా ఉంది బ్రో ఎవరు ఫ్యాన్ బ్రో మీరు రామ్ చరణ్ అన్న మళ్ళా రామ్ చరణ్ బాగా చేసిండా ఎన్టీఆర్ బాగా పర్ఫార్మెన్స్ చేసిండు పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరికి ఇద్దరు ఈక్వల్ ఉన్నారన్న ఒకటి తక్కువ అని చెప్పలేము ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు అయితే వాళ్ళు తక్కువ ఏం చేయలే రామ్ చరణ్ పరంగా చూసుకుంటే ఆయన క్యారెక్టర్కి ఆయన నాయం చేసుకుండు మన ఎన్టీఆర్ అన్నని చూసుకుంటే ఆయన క్యారెక్టర్ పరంగా ఆయన నాయం చేసినాను ఇద్దరైతే ఈక్వల్ వాళ్ళిద్దరు స్టేజ్ పైన చేస్తే బాగుంటుందా లేకపోతే వద్దా వాళ్ళిద్దరు ఏడున్న అల్టిమేట్ అన్న చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళది ఈ ఆల్రెడీ త్రిపుర వాళ్ళతో ప్రూవ్ చేసుకోరు వాళ్ళు ఏందో వాళ్ళు ఏడున్నా కూడా అది ఒక లెవెల్ అంతే వాళ్ళది అంతే మీరు త్రిపులర్ చూసారా చూసినాను ఎలా అనిపించింది చెప్తున్నా కానీ ఒక లెవెల్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయనంత మూవీ అది చెప్పలేము కూడా దాన్ని చెప్ప అంత 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 మంచిగా చేసింది మన రాజమౌళి గారు ఆ లెవెల్లో ఉంది సినిమా ఆ లెవెల్లో ఉంది కాబట్టి మనకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది కదా అన్న